ఓకే అండి ఈ రోజు మనము మనకు ఆల్రెడీ చెప్పబడిన ప్రకారం ఈ రోజు మనము ఆ యోహాన్సు వార్తను చూసుకోబోతున్నాము యోహన్సు వార్తలోకి వెళ్ళబోయే ముందు జస్ట్ ఒక్కసారి అవుట్లైన్ ఇస్తానండి మతేసు వార్త మనం చూసాం కదా మతేసు వార్తలో మనకి యేసుక్రీస్తు ప్రో వారిని మెస్సయగా పరిచయం చేసినట్లు అంటే యూదులకు రాజుగా పరిచయం చేసినట్లు మత్తయ్య గారిని మనం చూసాం అది యూదులకు రాయబడింది అనేది చూసాము అంటే ఆ రోజు యూదులకి అవ్వచ్చు కానీ ఈ రోజు మన కోసం కూడా అది రాయబడింది అయితే తర్వాత మార్కు సువార్త గనుక మనం చూస్తే అది అన్ని జనులకి ముఖ్యంగా ఆ రాయబడినట్లు అలానే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక సేవకుడిగా అంటే అంత దేవాది దేవుడ ఉండి కూడా ఒక ఆ సేవకుడిగా తను తాను తగ్గించుకున్నట్లు మనం చూసాము ఆ మతీ సువార్తలు అయితే మనకి మొత్తం ప్రవచనాలు నెరవేర్పు అనేది కనిపిస్తుంది అలానే సేమ్ మత్యసు లాగా మనం చూస్తే లూకా సువార్తలో కూడా మనకి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి జననం మీద ఆ ధ్యాస్ ఎక్కువ పెడతారు అన్నమాట లూకా గారు కూడా ఆయన ఒక ఆయన ఒక డాక్టర్ అని చెప్పాను మొన్న మనం క్లాస్ చూసుకున్నాము కాబట్టి ఆయన రాసిన విధానం కూడా కొంచెం ఆ ఎట్లా అంటే ఆ ఒక సైకాలజిస్ట్ ఉన్నారనుకోండి అంటే వాళ్ళ మనసులో బాధ ఏంటి భావం ఏంటి అనేది కూడా కనుక్కునేట్లా రా ఉంటారో ఆ విధంగా ఆయన యొక్క రా రాతలు మనం చూస్తా ఉన్నాం లూకా గారిది అలా మనం మత్తయి మార్కు లూక ఈ మూడిట్లో గనక చూస్తే అత్తయ్యలో యుధులకు రాజుగా అలాగే మార్కు సువార్తలో ఒక సేవకుడిగా యేసుక్రీస్ ప్రవణ అంటే తను తాను తగ్గించుకున్న ఆయనగా ఆ మనం చూసాము ఇంకొకటి ఏంటంటే ఆ రక్షకుడిగా కూడా చూపించారు తర్వాత లోక సువార్త గనక మనం చూస్తే సారీ సేవకుడిగా చూపించారు లూకాసువార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షకుడుగా చూపించాడు అయితే ఈ రోజు మనం యోహాన్సు వార్తలోకి వెళ్దామండి యోహాన్సు వార్త ధ్యానించుకోబోయమని నేను ఒకసారి ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఒకసారి దయచేసి అందరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాను మనం అన్ని సువార్తలకు చెప్పుకున్నట్లుగానే మొదట మనం పరిచయాన్ని చూసుకుంటాం ఎందుకంటే చెప్పాను కదా పరిచయం అనేది చాలా ముఖ్యము సువార్తలు అన్నిట్లో కూడా ఒకే అంశాలు అటు ఇటుగా మనకు కనిపిస్తా ఉంటాయి కానీ ఆ రచయిత యొక్క పరిచయాన్ని బట్టి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మనం యోహాన్స్ సువార్త కూడా అలానే మనం పరిచయం చూసుకున్నాము ఆ మొట్టమొదటిగా మనం చూస్తే రచయిత ఎవరు యోహన్ సువార్తను రాసింది ఎవరు అని అంటే గనకనండి యోహాన్ గారు యోహాన్ గారు రాసారి యొక్క యోహన్సు వార్తని ఒకటి ఆ గారు యేసుక్రీస్తు ప్రవర్ శిష్యుడు మార్క్ గారు శిష్యుడు కాదు మనం చూస్తే మరి మార్క్ గారు ఎలా రాశారు అని చూసాం పేతురు గారి యొక్క ప్రోత్సాహంతో ఆయన సువార్త రాసినట్లు మనం చూస్తాము తర్వాత లూకా గారు కూడా శిష్యుడు కాదు యేసుక్రీస్తు ప్రభావి కానీ ఆయన ఎట్లా రాశాడు పౌల్ గారితో ప్రయాణాలు చేస్తా ఉన్నప్పుడు మిగతా శిష్యులతో అక్కడ జరిగిన విషయాలను యేసుక్రీస్తు ప్రభార్ కాలంలో జరిగిన విషయాలను కనుక్కొని రాసినట్లు మనం చూసాము అయితే ఇక్కడ యోహన్ గారిని చూస్తే ఆయన పన్నెండు మంది శిష్యుల్లో ఒకటిగా మనం చూడొచ్చు మొట్టమొదటిగా ఈయన గురించి ఇంట్రడక్షన్ గనక చూస్తే మనం జబదయ్య కుమారులలో ఒకడు జబదయ్య అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళిద్దరు పేరు ఏంటంటే యాకోబు యోహన్ అండి మీరు మతేసు వార్త ఇరవై అధ్యయ ఇరవై వచ్చిన గనక చదివితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి జబదయ్య కుమారుల తల్లి వచ్చి ఒక విన్నపాన్ని చేసుకున్నట్లు మనం చూస్తా ఉంటాము అక్కడ మనకు కనిపిస్తుంది సో అంటే ఈ జబదయ్య కుమార్లు ఎవరు అని అంటే యాకోబు యోహాను సో వాళ్ళ వాళ్ళ తండ్రి గారి పేరు ఏంటి జబదయ్య తర్వాత అలానే వాళ్ళ తల్లి తల్లి పేరు గనక మనం చూస్తే మిగతా ప్లేస్ లో మనకు కనిపించదు కానీ లోకాసు వార్తలో ఆమె సలోమి అని మనకు కనిపిస్తా ఉంటది సరే ఈ ఈ జగదే ఒకడు అనేది మనం చూసుకున్నాము తర్వాత యేసుక్రీస్తు ప్రవారి పన్నెండు మంది శిష్యుల్లో ఒక ఆయన అనమాట యోహాన్ గారు అది మనకు ఎక్కడ కనిపిస్తుంది లోకాసు వార్త అధ్యాయం పద్నాలుగో వచనంలో కనిపిస్తుంది తర్వాత ఈయన గురించి ఒక గొప్ప స్పెషాలిటీ ఉంది యేసుక్రీస్తు ప్ర వారికి పన్నెండు మంది శిష్యులు ఉంటానండి ఆ యేసు ప్రేమించిన శిష్యుడుగా పిలవబడింది ఎవరో తెలుసా యోహాన్ గారు అనమాట అది మనం గనక చూస్తే యోహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో గనక మనకు మనకు అది క్లియర్ గా కనిపిస్తే ఏంటంటే ఆ పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న ఆయన అంటే ఏసు ప్రేమించిన శిష్యుడు అనేది మనం చూడొచ్చు అనమాట ఆయన గురించి ఆయన లాస్ట్ లో చెప్తూ కూడా ఆ అదే చెప్తాడనమాట ఏంటంటే ఆ యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరో కాదు నేనే అని యోహాన్ గారు ఆఖరి వచనంలో మనం చూస్తామన్నమాట ఇరవై ఒకటో అధ్యయనం ఇరవై నాలుగో వచనంలో కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు నిజంగా చూడండి పన్నెండు మంది ఉంటే పన్నెండు మందిలో విసుక్రీస్తు ప్రభు వారు యోహాన్ గారిని ఎక్కువ ప్రేమించారంట ఎందుకు అనేది కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా అంటే ఆఖరి వరకు నమ్మకంగా ఉన్న శిష్యుడు అనమాట సరే అయితే ఆ తర్వాత ఏసు శిలువ మరణం ముందు ఆ తన తల్లి బాధ్యతని ఒకరికి అప్పగిస్తారు కదండి అది ఏడు మాటల్లో కూడా ఒక మాట ఉంటది ఇదిగో తల్లి నీ కుమారుడు ఇదిగో అని అలాగే యోహన్ గారిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఒక ఏడు మాటల్లో సిలువ మీద పలికిన ఏడు మాటల్లో ఒక మాట కూడా మనకు కనిపిస్తుంది అంటే చూడండి ఆయన చనిపోయే ముందు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక బాధ్యత ఉంది ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి తండ్రి అంటారా ఇప్పుడు యోసేఫ్ గారు అప్పటికి ఉన్నారో చనిపోయారో కూడా తెలియదు మరి ఒకవేళ ఉండుంటే ఆయన బాధ్యత తప్ప చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కదా కానీ ఆయన అప్పటికి చనిపోయి ఉండొచ్చు అనేది మనం చరిత్ర ప్రకారం చూస్తాము అయితే ఆ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ బాధ్యత ఎవరి మీద ఉంది పెద్ద కుమారుడు కదా ఈయన సో ఏసుక్రీస్తు ప్రభు వారి మీద ఉంది ఆ మరియమ్మ గారి యొక్క బాధ్యత మరి ఆయన నిజంగా వాళ్ళ తమ్ముళ్ళకి అప్పచెప్పచ్చు కదండి కానీ చూడండి ఏసుక్రీస్తు ప్రభు ఎంతగా నమ్మారంటే యోహాన్ని ఆయన్ని వెన్నంటు ఉన్నాడు ఎప్పుడు దాకా అంటే ఆయన సెలవు మరణం పొందే అంత వరకు మనము ఈ యొక్క యోహాన్ స్వార్త లేకపోతే లూకాసు వార్తలో ఆఖరిలో గనక మనం చూస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఎవరెవరు అక్కడ ఉన్నారు అంటే కొంతమంది స్త్రీలు తర్వాత ఆ యోహాన్ గారు అక్కడ మనకు కనిపిస్తారు మిగతా శిష్యులందరూ ఎక్కడికక్కడ పరారైపోయారు ఎవ్వరు అక్కడ కనిపించలేదు ఎందుకు అంటే మేబీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు ఎందుకు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు చంపుతున్నారు అంటే వాళ్ళ పక్కన ఉంటే మనల్ని కూడా చంపేస్తారు అని భయపడి పారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా రకరకాలుగా శిష్యులు ఎవ్వరు మనకు కనిపించరు కేవలం ఈ యొక్క యోహాన్ గారు మాత్రమే మనకి యేసుక్రీస్తు ప్రభారు చనిపోయేదా కనిపిస్తారండి మరి నిజంగా ఆలోచించండి ఆ అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ తమ్ముళ్ళు కాదు లేకపోతే ఈవెన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఆ ఆయన్ని విశ్వసించినట్లు కూడా మనం చూడడం తర్వాత అపోస్తుల అంటే ఆయన తిరిగి లేచాక ఆయన వాళ్ళ యొక్క తమ్ముళ్ళు అందరూ కూడా నమ్మినట్లు మనం చూస్తాం అన్నమాట కాబట్టి నా యొక్క బాధ్యతను ఆయన తను ప్రేమించిన శిష్యుని అప్పచెప్పాడు పేతురు గారికి పేరు ఏంటో తెలుసా అండి పేతురు పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభా శిష్యుల్లో ఒకరు కదా ఆయనకి ఏంటంటే యేసును ప్రేమించిన శిష్యుడు ఈయనేమో యోహాన్ గారేమో యేసు ప్రేమించిన శిష్యుడు ఎప్పుడైనా క్విస్ క్వశన్స్ లో కూడా మనకు వస్తుంది యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాన్ గారు యేసును బాగా ప్రేమించిన శిష్యుడు ఎవరు అని అంటే గారు అనమాట సరే అయితే ఈయన ఆ ఆఖరి వరకు నమ్మకంగా ఉన్నటువంటి ఆ శిష్యుడు అని కూడా మనం చూస్తున్నాం తర్వాత ఈయన వృత్తికి ఏంటి వృత్తి ఇప్పుడు మత్తయ్య గారు సుంకప్పు గుర్తుదారుడు అని అంటే ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పాము అలా లూకా గారు అయితే ఆయన ఆయన ఒక డాక్టర్ అని చెప్పుకున్నాం మనం అలా రకరకాల అందరి గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం కదా సో ఈయన వృత్తి ఏంటి అని కనుక మనం చూస్తే యోహాన్ గారి చేపలు పట్టేవాడు అనమాట చేపలు పట్టేటప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పిలిస్తే వలన విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తా ఉంటాం అంటే ఓవరాల్ గా ఇక్కడ మనం చూస్తే యోహాన్ స్వార్థను రాసింది యోహాన్ అయితే ఆయన శిష్యుల్లో ఒకళ్ళని చూసుకున్నాం జపదయ కుమారుల్లో కూడా ఒక ఒక ఆయన అయితే యేసు ప్రేమించిన శిష్యుడని ఆఖరి వరకు నమ్మకంగా ఉండి ఆ యేసుక్రీస్తు ప్రభు తల్లి బాధ్యతను కూడా స్వీకరించిన ఆయన అని మనం చూసాం ఈయన చేపలు పెట్టుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు వారు పిలిస్తే అవన్నీ వదిలిపెట్టి ఈయన వెంబడించినట్లు మనం చూసాం ఇది రచయిత గురించిన ఆ జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట మనకి తర్వాత ఏ కాలంలో రాయబడింది అని గనక మనం చూస్తేనండి క్రీస్తు శకం ఎనభై ఐదు నుంచి తొంభై ఆ యొక్క మధ్య కాలంలో ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాయబడినట్లు మనం చరిత్రలో చూడొచ్చు తర్వాత ఇంక ఈయనవన్న ఇంకా వేరే రాసారా ఇది ఒక్కటేనా అని గనక చూస్తే లూకా గారు ఎలా అయితే లూకాసు వార్త అపోస్తల కార్యాలు రాసారో యోహాన్ గారు కూడా యోహాన్ సువార్త ఇది రాశారు తర్వాత మొదటి యోహాన్ పత్రిక రెండో యోహాన్ పత్రిక మూడో యోహాన్ పత్రిక ఆ మూడు పత్రికలు రాసింది కూడా ఇదే యోహాన్ గారు తర్వాత ప్రకటన గ్రంథం మనకు ఆఖరిలో కనిపిస్తుంది చూడండి అది కూడా రాసింది ఇదే యోహాన్ గారు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి ఈ యొక్క సువార్తల్లో బాప్ తీసుమిచ్చి యోహాన్ కూడా కనిపిస్తారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేసిన ఆయన కానీ ఆయన ఈయన వేరు నండి ఈయన శిష్యుల్లో ఒక ఆయన ఆయనేమో యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు పుట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ యోహన్ యోహన్ సువార్త అలాగే పత్రికలు రాసింది యోహన్ పత్రికలు అలానే ప్రకటన గ్రంథం రాసింది ఇదే యోహాన్ గారు తర్వాత ఎవరికి రాశాడు మరి అన్నిట్లో మనం చూసుకుంటున్నాం కదా యూదులకు రాయబడిందని అన్ని జనులకు రాయబడిందని మరి ఇది ఎవరికి రాశారు అని గనక మనం చూస్తే క్రొత్తగా రక్షించబడిన వాళ్ళకి అలానే అన్యులకి దేవుణ్ణి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన ఎవరో అని అనుకునే అన్యులకి రాసినట్లుగా మనం అనమాట దీన్ని అయితే ముఖ్య ఉద్దేశం ఎందుకు అన్యులకు రాయబడింది అని అంటే మనం యోహాను సువార్తను ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది దాంట్లో ఎక్కడా కూడా మిగతా సువార్త అందుకే ఆ మార్కు మార్కులు కానీ ఏమంటారో తెలుసా అండి సేమ్ గా ఉండే సువార్తలు అన్నమాట అంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటారంటే అన్ని దాంట్లో కలుస్తూ ఉంటాయి వాటిల్లో వీటిల్లో అంటే ఆ ఉపమానాలు అవ్వచ్చు లేకపోతే స్వస్థతలు అవ్వచ్చు ఆయన బోధలు అవ్వచ్చు ఆయన గురించి రాయబడిన విషయాలు అవ్వచ్చు అన్ని ఇటు అటు కలుస్తూ ఉంటాయి కానీ ఆ యోహాన్ సువార్త అనేది చాలా ప్రత్యేకమైన సువార్త అనమాట దాంట్లో దీంట్లో ఆ కలవు దీంట్లో అంతా కూడా యేసుక్రీస్తు ప్రభాని క్రొత్త వాళ్ళకి అంటే ఈయన ఆ దేవుని యొక్క కుమారుడు లేకపోతే ఈయన ఈయన ఏ విధంగా మనకి మరలా పరలోకానికి వెళ్ళడానికి మార్గము అనేది చూపిస్తున్నారు తప్ప మనకి మిగతా సువార్తలలాగా దీంట్లో కనిపించవు అనమాట సరే ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని కుమారుడుగా చూపించారు అలానే ఆయన ద్వారానే నిత్య జీవం పరలోకానికి ఆయన ఆయన ఒక్కళ్ళే అందుకే నేనే మార్గము అంటాడు కదా అది యోహన్స్ వార్తలోనే అనమాట సో ఆ నిత్య జీవానికి ఈయన తప్ప వేరే మార్గం లేదు లేరు అనేది కూడా మనం అక్కడ చూస్తా ఉంటాం అనమాట అయితే ఇక్కడ ఇంకా మనం ముందుకెళ్తే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విషయం అన్నమాట యోహన్ సువార్తలో రక్షణను రక్షణ గురించిన ప్రస్తావన ఎక్కువ మనకు కనిపిస్తా ఉంటది సరే దీంట్లో మిగతా సువార్తల్లో ఉన్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభు వారు జననం కనిపించదు బాల్యం కనిపించదు వంశావళి లోకాసు వార్త మత్యశ వార్తల్లో వంశావళి ఉన్నాయి కదండి అబ్రహాం నుంచి ఆదాం నుంచి స్టార్ట్ అయినట్లు ఇక్కడ మనకి వంశావళి కనిపించదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ శోధించబడడం గాని తర్వాత శిష్యులను ఎన్నుకోనడం కొనడం గాని తర్వాత ఉపమానాలు గాని ఇంకా మనం చూస్తే ఇవన్నీ ఏమి కూడా మనకి దీంట్లో కనిపించవు ఇది ప్రత్యేకమైనటువంటి ఆ సువార్త అనేది నేను చెప్పాను కదా మీకు అది ఒకసారి మళ్ళీ చూద్దాం నెక్స్ట్ ఏంటి మనం మరి ఏం కనిపిస్తాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దామండి ఒక్క నిమిషం అండి నేను అది షేర్ చేస్తున్నాను స్క్రీన్ ఒకసారి చూడండి ఓకే ఇక్కడ ఆరోహణం కనిపించదు మరణము తర్వాత పునరుద్ధానం కనిపిస్తుంది కాని ఆరోహణం అంటే వెళ్ళిపోయేటప్పుడు ఆ మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని వెళ్ళిపోయేటప్పుడు చెప్తారు చూడండి అంటే ఆ ఆరోహణం కనిపించదు ఆయన పైకి వెళ్ళిపోయేటప్పుడు కనిపించదు తర్వాత వెళ్ళే మందు ఇవ్వబడిన ఆజ్ఞ కనిపించదు ఇవేమి కూడా మనకి యోహాన్సు వార్తలో కనిపించవు కేవలం ఈ యొక్క యోహాన్సు వార్త ఆత్మీయ ఎదుగు ఎదుగుదల కోసం ఈ యొక్క రచయిత రాసినట్లు మనం చూస్తున్నాం ఇది ఇంట్రడక్షన్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ పుస్తకంలో మనకి ఆ మిగతా వాటిల్లో కనిపించినటువంటి అద్భుతాలు కనిపిస్తాయి ఇక్కడ ఉపమానాలు లేవని చెప్పాను కదండి మిగతా అన్ని సువార్తల్లో ఉపమానాలు కనిపిస్తా ఉంటాయి కానీ ఇక్కడ అద్భుతాలు ఒక ఎనిమిది అద్భుతాలని యోహాన్ గారు రాస్తారు ఆ ఇవి మనకి మిగతా వాటిల్లో కనిపించవన్నమాట అంటే కొన్ని ఐదు వేల ఐదు రొట్టెలు రెండు చేపలు వరకు కనిపిస్తాయి ఒక ఆరు అయితే అసలు దేంట్లో కనిపించవు ఒక రెండు మాత్రం మిగతా వాటిల్లో కూడా మనకు కనిపిస్తాయి అవి ఏంటి అని మనం చూస్తే నేలను ద్రాక్ష రసంగా మార్చడం రెండో అధ్యాయంలో అధికారి కుమారుని స్వస్థపరచడం నాలుగో అధ్యాయంలో బెత్యతానబడిన కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న రోగ్రస్తుని స్వస్థపరచడం తర్వాత ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టడం నీళ్ల మీద నడవడం గ్రుడ్డివాన్ని బాగు చేయడం లాజర్ ను బ్రతికించడం అలానే శిష్యులకు అది లాస్ట్ ఇంకా ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాక మళ్ళొకసారి ఆఖరిగా శిష్యులకు కనిపిస్తారండి అప్పుడు ఇదిగో వాళ్ళెయ్యి అని చెప్పినప్పుడు రాత్రి అంతా శ్రమ పడ్డాం ప్రభు ఒక్క చేప కూడా పడలేదు అని ఫస్ట్ ఫస్ట్ చెప్తారు వాళ్ళని పిలిచేటప్పుడు యోహాన్ని పిలిచాడు అదే పరిస్థితి మరలా యేసుక్రీస్తు ప్రభాన్ని వదిలి వెళ్ళిపోతారు ఇప్పుడు నేను చెప్తాను మీకు సో అప్పుడు మళ్ళీ వచ్చి వల కుడివైపుకి వెయ్యండి అనగానే విస్తారమైన చేపలు పడతాయి అనమాట అదొక అద్భుతం సో ఎనిమిది అద్భుతాలు మాత్రమే ఇక్కడ మనం యోహాన్ సువార్తలో చూస్తాము ఆ ఎనిమిదిలో ఆరైతే ఇంకా ఏ సువార్తలో కూడా మనకి తప్పించవు తర్వాత ఈ యొక్క యోహాన్సు వార్తల యేసు కొన్ని విషయాల్ని నేనే నేను అని ఆయన ఆయనే చెప్పినట్లు మనం చూస్తున్నాం అంటే నేనే జీవాహారమును నేనే లోకానికి వెలుగును గొర్రెల పోవు ద్వారా నేనే నేనే గొర్రెలకు మంచి కాపరిని పునరుద్ధానమును జీవమును నేనే నేను నేను మార్గమును సత్యమును జీవము నేనే అని చెప్తున్నారు తర్వాత నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటే నేనే అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అంతటా ఆయనే చెప్పిన కొన్ని విషయాలు గనక మనం చూస్తే ఇవి మనకు కనిపిస్తా ఉంటాయి యోహన్సు వార్తలో కాబట్టి ఆ ఇవి గనక మనం చూస్తేనండి ఆ మనకి ఈ యోహాన్ సువార్త యొక్క పరిచయం అనేది మనం చూసుకోవచ్చు యోహాన్ గారు ఎవరో చెప్పాను ఏ కాలంలో రాయబడిందో చెప్పాను తర్వాత ఎవరి కోసం రాశాడు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చెప్పాను కదా ఆయన ద్వారానే నిత్య కాబట్టి ఇక్కడ మనకి జననాలు బాల్యాలు వంశావళి ఇవన్నీ కానీ అద్భుతాలు ఎనిమిది కనిపిస్తున్నాయి నేనే అని పలికిన కొన్ని విషయాలు మనకు కనిపిస్తున్నాయి ఓకే అండి ఇది ఇంకా మనం లోపలికి కనుక వెళ్ళిపోతే ఆ ఒక్క విషయం కనుక యోహాన్ గారి గురించి చెప్పాలి అనుకుంటానండి నేను చెప్పాను కదా జబదయ కుమారుల జబదయ్య అనే వాళ్ళ యొక్క కుమారుడు అని ఒకసారి నిజంగా వీళ్ళ యొక్క తల్లి అది మతైసు వార్తల ఇరవై అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఒకసారి జబదయ్య కుమారుల తల్లి అని అంటే యోహాను యాకోబుల తల్లి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి నిజంగా అండి ఈ ఈ సలోమి అనే ఆమె అంటే వీళ్ళ తల్లి ఆమె యేసుక్రీస్తు ప్రభాన్ని వెంబడించిన స్త్రీల్లో ఉంది ఆమె వెంబడించటం కాకుండా తన ఇద్దరు పిల్లల్ని కూడా సేవకి ఇచ్చేసింది తన ఇద్దరు పిల్లల్ని కూడా యేసుక్రీస్తు ప్రభార్తో పంపించేసింది సో పంపించాక ఆమె ఒకసారి యేసుక్రీస్తు ప్రభావార్ ఒక కోరిక కోరుకుంటుంది మతేసు వార్త ఇరవై అధ్యయ ఇరవై ఇరవయో వచనంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే ప్రవ్వా ఆ వీళ్ళు నీ సేవకు వచ్చేసారు అంటే ఇచ్చేసింది కదా సేవకి యేసుక్రీస్తు ప్రభావార్ వెనకాల వెళ్ళడానికి ఒకసారి వచ్చి అడుగుతుంది ప్రవ్వా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అంటే ఆయన చెప్తున్నాడు కానీ నేను చనిపోతాను తిరిగి లెగిస్తాను పునరుద్ధరణ అవుతాను ఆహ ఆరోహణం అయిపోతాను అని చెప్తున్నారు కదా మరి నువ్వు పరలోకానికి వెళ్ళిపోయాక నా ఒక విన్నపం ప్రభా అంటే ఏంటమ్మా అంటే నా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా నీ సేవ చేస్తున్నారు నీతో పాటు తిరుగుతున్నారు కదా వాళ్ళిద్దరిని నువ్వు పరలోకానికి వెళ్ళిపోయాక నీ నువ్వు సింహాసనం అందు కూర్చుంటావు కదా అప్పుడు నీ కుడి వైపు నొకల్ని ఎడం వైపునొక్కని బావ ప్రభా అని చెప్పేసి విన్నపం చేసుకుంటది అంటే ఆమెకి ఆమె అడుగుతుంది ఏంటో ఆమెకు తెలియదు అని యేసుక్రీస్తు వారు చెప్తారు అది కూర్చోబెట్టడం అనేది నా చేతుల్లో లేదు తండ్రి చేతుల్లో ఉంది ఆ ఆ యొక్క గిన్నెలోనిది అంటే గిన్నెలోనిది త్రాగగలిగితే గనుక మీరు కూర్చోవచ్చు అంటే ఆ గిన్నెలోనిది ఏంటి అంటే శ్రమలు అనమాట యేసుక్రీస్తు వారు భరించినట్లు వాళ్ళు కూడా శ్రమలను అనుభవిస్తే ఆ అప్పుడు ఆ అది మీకు దక్కుతుంది అని చెప్తారనమాట కానీ ఇక్కడ నా ఒక విషయం నాకు ఆలోచిస్తే అనిపిస్తుంది అండి నిజంగా ఆ తల్లి కోరిక చూడండి ఒక ఒక పక్క ఏమో సేవకి ఇచ్చేసింది ఇంకో పక్క ఏంటి ఆమె ధ్యాస అంతా నా పిల్లలకు అది కావాలి ఇది కావాలి అనేది కాదు కాని నా పిల్లలు పరలోకంలో ఉండాలి అనేది ఆమె యొక్క ఏమంటారు ఆ చాలా గొప్ప కోరిక అనమాట అది నిజంగా మన పిల్లల గురించి మనం అటువంటి కోరికను కలిగి ఉన్నామా మనం దేవుని దగ్గర అట్లా ప్రార్థన చేస్తున్నామా ప్రవ్వా ఎంతసేపు మనం నోరు తెరిస్తే ఏమని ప్రార్థన చేస్తామండి నా పిల్లలకి చదువు ఇచ్చే ప్రవ్వ నా పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే ప్రవ్వ ఇల్లు ఇచ్చే ప్రవ్వ కారు ఇచ్చే ప్రవ్వ ఇవే ప్రార్థన చేస్తా ఉంటాం కదండి కానీ నిజంగా ఆ యొక్క జబదయ కుమారుల తల్లి చూస్తే ఈ యోహాన్ గారు వాళ్ళ తల్లి చూస్తే ఏంటంటే తన పిల్లల్ని సేవకి ఇచ్చేసింది ఫస్ట్ తర్వాత ఇచ్చేసి ఇంకా ఏం కోరుకుంటుంది నా పిల్లలు పరలోకం వెళ్ళాలి పరలోకంలో ఒక మంచి స్థానంలో నా పిల్లలు ఉండాలి అని ప్రార్థన చేస్తుంది కదా నిజంగా ఒక గొప్ప కోరిక అనమాట ఆమెది అలాంటి కోరిక తల్లులంగా మనకు కూడా మన పిల్లల పట్ల ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఓకే అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం మనం యోహాన్ వార్త ఆ విభజనలోకి అంటే మెయిన్ పార్ట్ అసలు ఏంటి బుక్ లో ఆ యొక్క పుస్తకంలో ఏమున్నాయి అనేది మనం చూద్దామండి ఆ మొద ఈ యొక్క యోహాన్ సువార్త నాలుగు భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటే మొదటి భాగం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన వ్యక్తిగత సువార్త అంటే అది ఒకళ్ళకి అవ్వచ్చు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించినట్టు కొన్ని సందర్భాలు మనం చూస్తా ఉంటాం లేకపోతే సింగిల్ గా ఒకళ్ళతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఆ ఆ విషయాలు మనం ఆ వ్యక్తిగత సువార్త భాగంలో మనం చూస్తాము తర్వాత రెండో భాగం వచ్చేసరికి బహిరంగ సువార్త అంటే బయటకెళ్లి ఆయన అనేకమైన అద్భుతాలు చేయడము తర్వాత అనేక మందిని స్వస్థపరచడము ఇంకా అలానే అనేకమైన బోధనలు ఆయన చేయడం అనేది మనం చూస్తా ఉంటాము మూడో భాగంలోకి వచ్చేసరికి ఆ పదమూడు నుంచి పదిహేడో అధ్యాయం గనక మనం చూస్తే శిక్ష శిష్యులకు వ్యక్తిగత హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకా పదమూడో అధ్యాయంలోనే ఇక్కడ మనం చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము బాల్యం లేదు దీంట్లో తర్వాత ఆయన బాప్తిసం కానీ ఇవేమి మనకు కనిపించవు కానీ ఆ జస్ట్ బాప్తీసం ఇచ్చి యోహాన్ని ఏ విధంగా ఆయన యొక్క మార్గాన్ని సరళం చేశాడు అనేది మాత్రం మనకు కనిపిస్తా ఉంటది అయితే ఆ ఈ రెండు పాటలు మొదటి రెండు వ్యక్తిగత సువార్త బహిరంగ సువార్త అనేది ఉంది కదా ఆ రెండు పాటలు మాత్రమే మనకి ఇంకా ఆయన పరిచర్యలో భాగంగా కనిపిస్తాయి వెంటనే తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఆఖరి రోజు అంటే ఇంకా ఆయన చనిపోయే ముందు పస్కా పండుగ ఆ రోజు ఆయన ఏం చేస్తారు రొట్టె విరిచి వాళ్ళ శిష్యులందరికి పెడుతున్నట్లు మనం ఆఖరి భాగంలో చూస్తున్నాం కదా ప్రతి సువార్తలో అండి అలానే ఇక్కడ ఏంటో తెలుసా అసలైన ఆఖరి భాగంలోనే ఆయన అసలైన మాటలు అంటే ఏవేవైతే శిష్యులకు చెప్పాలనుకుంటున్నాడో ఈ వ్యక్తిగత హెచ్చరికల్లో మొత్తం ఆయన ఎలా ఉండాలి అని శిష్యుల్ని హెచ్చరిస్తున్నాడు అవన్నీ మనకు కనిపిస్తాయి తర్వాత మరణము పునరుద్ధానము ఇది అన్నిట్లో మనకు కామన్ గా కనిపిస్తుంది కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే అండి యోహన్సు వార్తలో మరణం పునరుద్ధానం ఆరోహణం అనేది కనిపించదు కానీ పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్ర చేసిన కొన్ని ఆ కనిపించిన కొన్ని సందర్భాలు ఆయన ప్రత్యక్షతలో మనకు కనిపిస్తాయి అవి మిగతా వాటిల్లో కనిపించవనమాట వెంటనే ఆయన పునరుద్ధరణం అవ్వగానే నలభై దినాలు కనిపించారు ఆరోహణం అయిపోయారు అనేది మనం మిగతా సువార్తల్లో చూస్తాము కానీ ఆయన నలభై దినాల్లో ఏం చేశారు అనేవి కొన్ని దీంట్లో మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి సరే మొదటి పాటికి వెళ్ళిపోదాం మనం ఇక్కడ మనం చూస్తే ఒకటి నుంచి నాలుగు అధ్యాయాల్లో వ్యక్తిగత సువార్త అని రాశాను కదా ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి అధ్యాయంలో అండి మనకి ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఆయన ఆయన జనన విధం ఎట్లన గానీ రాయుడు గాని అసలు ఈ యేసుక్రీస్తు ప్రభు వారు అంతకు ముందు ఎక్కడున్నారు తర్వాత అసలు ఆయన ఎప్పుడు నుంచి ఉన్నారు ఆయన ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడికనేది ఆయన యొక్క ఏమంటారు ఆ ఇన్కార్నేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన విషయాన్ని వర్ణిస్తారు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని అద్దును ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆది ఎందు అంటే ఈ లోకాన్నంతటిని సృష్టించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అప్పుడు ఉన్నారు ఏ ఏ రూపంలో ఉన్నారని మనం చూస్తే వాక్యం రూపంలో ఉన్నారంట ఆ వాక్యం ఆ దేవుని యొద్ద ఉంది అయితే ఆ వాక్యం శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చింది అనేది మనం ఆ పద్నాలుగో వచనంలో ఆ వాక్యమే శరీర కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటే చూడండి యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభాని ఒక ప్రత్యేకమైన రీతిలో చూపిస్తున్నారు ఆయన ఒక దేవాది దేవుడు శరీర దారిగా ఇక్కడికి ఈ లోకానికి మన కోసం వచ్చాడు మిగతా వాళ్ళు పుట్టారు ఇక్కడ ఇక్కడికి ఏ విధంగా పుట్టక జరిగింది అని చెప్పారు గాని అసలు ఈయన అంతకు ముందు ఎక్కడున్నాడు అనే విషయాలు ఇంకా ముందుకెళ్లి యోహాన్ గారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చారు లేకపోతే ఆయన అంతకు ముందు ఉన్నారా లేదా అనేది మనకి మిగతా సువార్తల్లో కనిపించదు కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు గారు ఎప్పుడు ఉన్నారంటే ఆదిలోనే వాక్య రూపంలో ఉన్నారు కదా అయితే ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది అనేది చెప్తా ఉన్నారనమాట అంటే ఇంకా ముందుకు వెళ్లి యోహాన్ గారు ఇక్కడ పరిచయం చేస్తున్నట్టు యేసుక్రీస్తు ప్రభు అని మనం చూస్తాం తర్వాత ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి యాభై ఒక్క వచనాలు కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొంతమంది వ్యక్తులు సాక్ష్యాలు పలుకుతున్నారు ఎవరు అనేది చెప్పడానికి బాప్తి యోహాను ఇదిగో ఈయన చెప్పులు వారిని విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని చెప్పేసి చెప్తా ఉంటాడు నా వచ్చేవాడు నాకంటే గొప్ప అంటే బాప్తి మిర్చి వచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకుంటారండి అక్కడ ఉన్నోళ్ళు ఆ అంటే వాగ్దానం చేయబడి లేకపోతే ప్రవచింపబడిన ఆయన ఈయనైనా లేకపోతే ఏలియానా ఆయన అలా రకరకాలుగా అడుగుతా ఉన్నప్పుడు ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన నాకంటే గొప్పవాడు ఆయన చెప్పులు వారును విప్పటానికి కూడా నేను లేసని విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభావి గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నట్టు చూస్తున్నాం ఆ తర్వాత మొట్టమొదటి ఆ శిష్యుడైనటువంటి ఆంధ్రేయ ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభావి గురించి ఆయన ఆయనకి తెలిసినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభారు వాళ్ళని పిలుస్తారు కదా పేతుర్ని ఆంధ్రేయని పిలిచినప్పుడు వాళ్ళు వెంబడిస్తారు కదండి ఆంధ్రేయ ఏం చేస్తాడు అంటే ఫిలిప్ కి యేసుక్రీస్తు ప్రభారు గురించి చెప్పి ఫిలిప్ని తీసుకొని వస్తాడు సో ఈ ఇక్కడ మనం చూస్తే ఆంధ్రేయ యొక్క సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభారు గురించి ఫిలిప్ యొక్క సాక్ష్యము ఆ తర్వాత నతనియలు వస్తున్నప్పుడు అండి యేసుక్రీస్తు ప్రభా ఈ ఫిలిప్ చెప్తాడు ఇదిగో ఆయన నజరేతులు నజరేతు వాడైన యేసుక్రీస్తు ప్రభారు అని చెప్తున్నప్పుడు నతనియలు ఒక మాట అంటాడు ఏంటంటే ఆ ఈ అసలు నజరేత్ అనే ఊర్లో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని చెప్పేసి అంటే అదంతా అంత చెడిపోయి ఉన్న ప్రాంతం అనమాట అట్లాంటి దాని నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే అట్లా మంచోళ్ళు కూడా ఉన్నారా దాంట్లో అనేది అప్పుడు వచ్చి చూడు అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నతనియల్తో ఏమంటారో తెలుసా ఇతను ఎటువంటి కపటం లేనివాడు అని చెప్పేసి నతనియలు గురించి సాక్ష్యం ఇస్తాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభారే చెప్తున్నారు నతనియల్ గురించి ఇతను అదిగో వస్తున్నాయో చూడండి నతనీయులు అతను అతనిలో ఎటువంటి కపటం లేదు అని చెప్పేసి సో ఈ విధంగా మనం ఆ ఒకటో అధ్యాయం ఆఖరి వరకు చూస్తాం తర్వాత రెండు నుంచి నాలుగు అధ్యాయాలు గనక చూస్తేనండి రెండో అధ్యాయంలో మనకి ఆ కానా విందు కనిపిస్తా ఉంటది మొట్టమొదటి సూచక్రియ ఆయన చేసినట్లు మనం చూస్తా ఉంటాము అయితే ఆ కానా పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చటము ఇది మనం చూస్తాము ఆ టైంలో ద్రాక్షారసం అయిపోతే వాళ్ళందరు తల్లి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్ ప్రభార్ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆమంటది ఆయన మీతో ఏం చెప్తారో అది చెయ్యండి అని చెప్తుంది ఒకటే మాట సో యేసుక్రీస్ ప్రభారేమో నా సమయం ఇంకా రాలేదు అని అన్నప్పుడు తర్వాత నిజంగా ఆ నీళ్లను యేసుక్రీస్తు ప్రభార్ దా ద్రాక్ష రసంగా చేసినప్పుడు అండి అందరు ఆశ్చర్యపోతారు ఏంటంటే ఇంతకు ముందు మేము తాగిందానికంటే ఇది ఇంత బాగుంది అని చెప్పేసి మొట్టమొదటి సూచనని అక్కడ చేసినట్లు మనం చూస్తాము తర్వాత అది అయిపోయే అది అయిపోగానే ఒకసారి దేవాలయం దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు అండి ఆ దేవాలయం పరిస్థితి ఎట్లా ఉంటదంటే ఆ రోకలు మార్చుకుంటూ ఆ జంతువులు నమ్ముకుంటూ తర్వాత అదొక ఆ ఏంటది అమ్ముడు మార్కెట్ ఒక ఫిష్ మార్కెట్ లాగా అయిపోద్ది అనమాట అది చూసి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత కోపం వస్తుందో ఇది నా దేవుని మందిరం ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది అట్లాంటిది మీరు దీన్ని దొంగల గృహగా చేశారని ఒక్కొక్కరిని అక్కడ కొరడాలతో కొట్టి బయటికి పంపించేసి అదంతా శుభ్రం చేపిస్తారండి నిజంగా అంటే ఆయనకి దేవాలయం పట్ల ఎంత ఆసక్తి ఉందనేది మనకు మనం అక్కడ చూస్తా ఉంటాము తర్వాత చూస్తే మూడో అధ్యాయంలో నికోదేము ఆ అని ఆ యూదుల అధికారి అయినటువంటి నికోదేము పగలొస్తే ఒకవేళ నన్ను ఎవరన్నా చూస్తారేమో అనుకొని ఇతను ఏం చేస్తాడంటే రాత్రి పూట యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి వస్తాడనమాట అయితే మాట్లాడడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నువ్వు క్రొత్తగా జన్మిస్తే గాని పర్లోక రాజ్యం రావంటే నేను ఎట్లా జన్మించగలను మళ్ళీ నా తల్లి కడుపులోకి నేను వెళ్ళగలనా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు కాదు మరలా జన్మించడానికి అంటే నీటి ద్వారా నువ్వు ఎప్పుడైతే బాప్తిని తీసుకుంటావో నువ్వు మరలా జన్మిస్తా ఉన్నప్పుడు ఆయన ఆ యేసుక్రీస్తు వారు అంగీకరించినట్టు మనం చూస్తాము తర్వాత నాలుగో అధ్యాయంలో గనక మనం చూస్తే అదే ఒక్కొక్కరితో ఆ వ్యక్తిగతంగా సువార్త చేస్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభవ సమరయ స్త్రీతో మాట్లాడడం అక్కడ కూడా మనం చాలా విషయాలు చూస్తా ఉంటాము ఆమెకి ఒక్కొక్కటి చెప్తా ఉంటారు ఇదిగో నీకు ఇంతమంది భర్తలు ఉన్నారు అని చెప్పినప్పుడు ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పినప్పుడు ఆమె అక్కడ కొండ విసిరేసి ఊర్లోకి పరిగెట్టుకుంటే వెళ్ళి చెప్తుంది ఇదిగోండి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను అని మొత్తం ఊరంతటికి సువార్త చెప్తుంది నిజంగా చూడండి మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ నేర్చుకోవాలండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రవర్ రెండో అధ్యాయం నుంచి అంటే మూడు నాలుగు అధ్యాయాల్లో మనం చూస్తే నీకు కదా ఒక్కడే కదా వచ్చాడు ఇప్పుడు నేను ఎంత చెప్పాలా ఆ రాత్రి అంతా నా టైం వేస్ట్ చేసుకోవాలా ఒక పది మంది లేకపోతే ఒక వంద మంది అన్న ఉంటే బాగుండు అని అనుకోవట్లేదు ఒక్కడైనా ఒక్క ఆత్మ విలువ ఏంటో యేసుక్రీస్తు ప్రభావర్కి తెలుసండి సమర స్త్రీ కోసం చాలా దూరం ఆయన నడుచుకుంటూ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వెళ్తారు పన్నెండు గంటలకి అక్కడికి నిజంగా ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు వారు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి మీద ఎంత ప్రేమ చూపిస్తారు ప్రేమ చూపిస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడా కూడా నాకు ఒక వెయ్యి మంది ఉంటే నేను నేను మాట్లాడతాను ఒక వంద మంది ఉంటే కనీసం వంద మంది అయినా ఉండాలి నేను మాట్లాడతాను అన్నట్ల ఒక్కళ్ళు ఉన్నా సరే ఆయన సువార్త ప్రకటించినట్లు మనం చూస్తున్నాం చాలా సార్లు మనకి ఇసుకొచ్చేస్తా ఉంటది కదా ఆ ఒక్కొక్కసారి ఆ నిజంగా ఒకళ్ళు ఇద్దరే అట్లా ఉన్నారనుకోండి ఆ రోజు ఏం చెప్తాంలే అనిపిస్తుంది కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభారు పరిచర్య చూస్తే ఒక్కళ్ళు కాదు ఇద్దరు ఒక్కళ్ళు ఉన్నా సరే మనం చెప్పడం అనేది మన యొక్క బాధ్యత అది ఎందుకు యేసుక్రీస్తు ప్రారు అట్లా సింగిల్ గా చాలా మంది ఇప్పుడు చూడండి స్త్రీ ఒక్కతే కదా అని వదిలేసుని ఉంటే వాళ్ళు ఊరంతరికి సువార్త లేదా ఏసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో మాట్లాడబట్టి ఆ మధ్యాహ్న ఎండ సమయంలో వెళ్ళి ఆమెతో సువార్త షేర్ చేసుకోబట్టి ఆమె మొత్తం ఊరంతటిని మార్చిందండి ఊరంతటికి వెళ్ళి ఇదిగో నేను నేను చేసినవన్నీ నాతో చెప్పాడు చూడండి ఎవరో ఆ గొప్ప అయినా అని చెప్పేసి సో నిజంగా మనం కూడా అటువంటి వ్యక్తిగత సువార్త మీద మనం కూడా ఎక్కువ ధ్యాస ఉంచాలి అనేది మనం ఈ యొక్క ఆ యోహన్ సువార్తలో మనం యేసుక్రీస్తు ప్రభావం చేసిన యొక్క క్రియల్లో మనం చూడగలం మనం కూడా ఆ ఎవరైనా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ మనం మన పక్కన ఉన్న వాళ్ళతో వెళ్తాం మనకి ఎందుకులే అనుకొని కొన్ని కొన్ని సార్లు వదిలేస్తా ఉంటాం కొన్ని సార్లు ఏంటి మన పని మనం చూసుకుంటే పోలేదా అనుకుంటాం కానీ అండి నిజంగా అది వ్యక్తిగత సువార్త అనేది చాలా అవసరం ఎప్పుడు మన యొక్క బ్యాగ్ లో ఏముంచుకోవాలి సువార్త పత్రికలను మనం ఉంచుకోవాలి మనం ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా మనకు అనుకోండి వాళ్ళకి మనం ఆ కరపత్రిక ఇచ్చి మనం వాళ్ళకి సుమార్త చెప్పడానికి ఒక మంచి ఛాన్స్ అనమాట సో ఆ విధంగా కనుక మనం చేయగలిగితే నిజంగా వ్యక్తిగత సువార్త దాని వల్ల మారిన వాళ్ళని ఎంతో మందిని చూస్తాం మనం ఎంతో మందిని అనమాట చాలా మంది ఇదిగో ఈ సువార్త పత్రిక వల్ల నేను మారాను అని చెప్పిన వాళ్ళని బోల్డ్ మందిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి వ్యక్తిగత సువార్త మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి అనేది మనం యేసుక్రీస్తు వారి జీవితం నుంచి చూడొచ్చు తర్వాత రెండో పాటుకు వచ్చేద్దాం ఐదు నుంచి పన్నెండు అధ్యాయాలు గనక మనం చూస్తే బహిరంగ సువార్త వ్యక్తిగత సువార్త మీద ఎంత ధ్యాస ఉంచుతున్నారో బహిరంగ సువార్త కూడా అదే అంతే ఇంపార్టెంట్ అక్కడ మనకి ఆ సో ఇక్కడ మనం చూస్తే ఆ ఒక అధికారి కుమారుని స్వస్థపరచడం నాలుగో అధ్యాయంలో చూస్తాం పెత్తస్థాన కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడే పడి ఉన్నాయన్నంట ఒక్క మాటతో ఆయన లేపినట్లు మనం చూస్తాం ఐదో అధ్యాయంలో తర్వాత ఇక్కడ మళ్ళీ ఆరో అధ్యాయంలో కొంచెం సేపు ఆగి నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటే మనం అన్నిటి మీద అంత ఫోకస్ చేయట్లేదు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ కొన్ని విషయాలు ఏవైతే నాకు బాగా హార్ట్ టచ్చింగ్ గా అనిపించినాయో ఈ యోహన్సు వార్తలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా ఆరో అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఐదు రెట్టులు రెండు చేపలు ఐదు వేల మందికి యేసుక్రీస్తు ప్రభారు పంచినట్లు మనం చూస్తున్నాం అయితే పంచారు ఆ తర్వాత ఆ అదంతా అయిపోయింది వాళ్ళందరు తిన్నారు పన్నెండు గంపలు ఎత్తారు అయిపోయింది ఆ వాళ్ళ శిష్యుల్ని ఆ వేరే చోటకు పంపించి ఎసుక్రిస్ ప్రవర్ వంటరిగా ప్రార్థన చేసుకోవాలనుకుంటారు ఆ టైంలో మనకు తెలుసు శిష్యులు భయపడినట్లు ఆయన నీటి మీద నడుస్తున్నప్పుడు శిష్యులు భయపడినట్టు ఇదంతా మనం చూస్తాం ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూస్తాం అయితే ఇక్కడ ఏమవుతుందో తెలుసా అండి ఆరో అంతా ఇదంతా జరిగాక వీళ్ళందరూ యేసుక్రిస్ ప్రభార్ని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నారంటే ఎవరు ఐదు వేల మంది అవ్వచ్చు లేకపోతే అక్కడ ఉన్న చాలా మంది యేసుక్రీస్తు ప్రభారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎక్కడున్నారండి అయితే యేసుక్రీస్తు ప్రభావారికి తెలుసు కదా వాళ్ళు ఎందుకు ఎత్తుకుతున్నారు అయితే ఆ యేసుక్రిస్ కావాలనే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయారు అయితే వీళ్ళు ఎత్తుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఏమంటారో తెలుసా అండి నువ్వు మాకు రాజుగా ఉండాలి అని చెప్తారు ఎవరికి యేసుక్రీస్తు ప్రభావారికి ఏసుక్రీస్తు ప్రభు వారికి మనుషులు హృదయాలు తెలుసు కదా ఎందుకు రాజుగా ఉండాలనుకుంటున్నారో ఆయన ఒక మాట అంటాడు అప్పుడు నేను మీకు రొట్టెలు చేపలు ఇచ్చాను కాబట్టి ఈ రోజు నన్ను మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాజుగా చేయాలి అని అనుకుంటున్నారు కదా మీ హృదయ ఆలోచన నాకు తెలుసు కానీ నేను ఇంక నుంచి ఇట్లాంటి అద్భుతాలు చెయ్యను అని చెప్తారు అక్కడ మీరు చదవండి ఆరో అజ్జన్ చాలా క్లియర్ గా నేను ఒకసారి చదివినప్పుడు అది ఎంత బాగుందంటే ఆ అక్కడ ఎంత బాగా చెప్తారు అని అంటే నేను ఇంక ఇప్పటి నుంచి ఎట్లాంటి సూచక్రియలు చెయ్యను మీరు దీనికోసమే కదా నన్ను రాజుగా ఉండాలనుకుంటున్నారు అని చెప్పాక ఆయన కిందకు వచ్చేసరికి ఏం చెప్తారంటే అదే అధ్యాయంలో ఇదిగో నా రొట్టెని తిని నా ద్రా నా యొక్క రక్తం త్రాగువాడు నిత్య చేయగలవాడు రొట్టె ద్రాక్ష రసం గురించి కొంచెం వర్ణిస్తారనమాట ఆ మాటలు వినగానే అక్కడ వచ్చిన వాళ్ళందరు రాజు చేయాలి అని అడగడానికి వచ్చారు కదా వాళ్ళందరూ ఒక్కసారి భయపడిపోతారు ఇదేంటి ఈయన ఏదో మళ్ళీ ఏదో మాకు ఈయన రాజుగా ఉంటే మాకు తిండికి కొద్దిగా ఉండదు లేకపోతే అద్భుతాలకు కొద్దు ఉండదు అనుకుంటే ఈయన అవన్నీ మానేసి ఏమంటున్నాడు నా నా శరీరాన్ని తినాలి నా రక్తాన్ని తా వాళ్ళకి అర్థం కాలేదన్నమాట ఆయన చెప్పే మాట అర్థం కానప్పుడు అమ్మో ఏంటి ఆ శరీరాన్ని తిని రక్తాన్ని తాగమంటున్నారు అనుకొని చిన్నగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అమ్మో ఇది ఎట్లాగా కుదురుతుంది అని అనుకొని మనం ఒక్కసారి ఆరో అధ్యాయం అరవై ఆరో వచనం గనక చదువు ఒకసారి చదువు వినిపిస్తానండి మీకు ఆరో అధ్యాయం అరవై ఆరో వచనం అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు ఎంత బాధాకరమైన విషయం అంటేనండి ప్రవారికి ఇది అంటే చూడండి ఒకవేళ ఎవరన్నా మనిషి అంటే ఎవరన్నా మన ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు మన మనతో బాగా మాట్లాడుతూ ఉన్నారు అన్ని చేస్తా ఉన్నారు కానీ ఒక్కసారి మనం ఇటు నుంచి ఏదైనా చేయడం ఆపేస్తే డబ్బులు ఇవ్వడం ఆపేసాం లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం ఆపేసాం అనుకోండి అదే అంటారు చూడండి ఆ లేని పరిస్థితిలో అసలైన గుణాలు బయటపడతాయి అన్నట్టు అప్పుడు దాకా ఏసుక్రిస్ ప్రవరు అన్న అద్భుతాలు చేశారు తర్వాత ఆ అంత మందికి ఫుడ్ పెట్టారు ఇదంతా చూసి ఆ చాలా మంది ఆయన వెంబడించారు చాలా మంది అండి వేల మంది ఆయన వెంబడించారు వాళ్ళలో మనం లూకాస్ వార్తలో చూస్తే డెబ్బై మంది శిష్యులు ఉన్నారని కూడా చూసాం కదా పన్నెండు మందిని పక్కన పెట్టండి వీళ్ళు కాకుండా ఇంకా డెబ్బై మంది శిష్యులు ఉన్నారనేది మనం చూసాం కదా మొన్న సో వీళ్ళందరూ చూడండి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వాళ్ళు వదిలేయండి శిష్యులు ఎంతమంది ఉన్నారు డెబ్బై మంది ఉన్నారు ఆల్రెడీ పన్నెండు కాకుండా సో ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేదు ఎందుకు కేవలం నేను ఈ అద్భుతాలు చెయ్యను అన్నందుకు అంటే వాళ్ళకి దేనికోసం వెంబడించారు యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి ఏదో కావాలని నిజంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిస్థితి ఎట్లా ఉండుంటదండి ఇవన్నీ మాట్లాడాక వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా నువ్వు వద్దు మాకు అని అక్కడ నుంచో నుంటే ఆ పన్నెండు మంది శిష్యులు కనిపిస్తారు అక్కడ ఎదురు అప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ఒక మాట అడుగుతారు సీమోని పేత్రు ఆ కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా ఎవరిని అడుగుతున్నాడు ఆ పన్నెండు మందిని అడుగుతున్నారు మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంటే పేత్ర అంటాడండి ప్రభా ఎవనిదే ఎవని వద్దకు వెళ్ళుదాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవునికి పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము ప్రోభా మేము వదిలిపెట్టి వెళ్ళం ప్రభా మేము ఎక్కడికి వెళ్తాం నువ్వు నిత్య జీవానివని నీ నిత్య జీవానికి వెళ్ళడానికి నువ్వే మార్గం అని తెలుసుకొని వచ్చాము కాబట్టి మేము వెళ్ళాం ప్రభా అని చెప్పేసి అంటున్నారు అనమాట నిజంగా అందరూ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు యేసుక్రిస్తు పరిస్థితి ఎట్లా ఉంటుందండి అక్కడ వీళ్ళందరూ అవసరాల కోసం వచ్చిన వాళ్ళేనా అన్న బాధ ఉండుంటది కదా ఆ టైంలో పేతురు గారి మాట యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుందో కదా ఆ ఎక్కడికి వెళ్తాం ప్రభు నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నువ్వే కదా మాకు మార్గం నిన్ను విశ్వసించి మేము వచ్చాం అవసరాల కోసం మేము రాలేదు ఈ ఈరోజు నిజంగా ఈ మాటలు వింట వింటున్న మనల్ని దేవుడు అదే అదే ప్రశ్న అడుగుతున్నాను ఏంటంటే దేనికోసం నన్ను వెంబడిస్తున్నారు ఒకవేళ అన్ని బాగుంటే దేవా వందనాలు అనుకుంటున్నాము లేకపోతే అన్ని బాగోకపోయినా కాని నిన్ను వదిలిపెట్టను అట్లాంటి విశ్వాసాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అనమాట కాబట్టి ఏడు ఆరో అధ్యాయంలో మనకు ఆ సన్నివేశం కనిపిస్తా ఉంటదండి ఏడో అధ్యాయంలో ఆ ఇవి చూడండి మత్త మార్కు లోకాలు ఇవన్నీ ఎంత ఆ అంటే క్లుప్తంగా మనకి ఇంత చక్కగా మనకు వివరించి ఉండదు దీంట్లో అందుకే ఏంటంటే యోహాన్ గారు మెయిన్ గా అక్కడ జరిగిన పరిస్థితుల్ని అన్ని ఆధారం చేసుకొని రాస్తా ఉన్నట్లు మనం చూస్తున్నాము అయితే ఏడో అధ్యాయంలో చూస్తే అక్కడ ఉన్న అధికారులు ఏసుక్రిస్ ప్రభాని చంపాలని ప్రయత్నించడము తర్వాత ఏసుక్రిస్ ప్రభ వారి సహోదరులు ఉన్నారు చూడండి నలుగురు తమ్ముళ్ళు ఉన్నట్లు ఇంకా సహోదరులు కూడా ఉన్నట్లు మనం చూస్తాము వాళ్ళందరూ కూడా ఆ నువ్వు ఏదన్నా కార్యాలు చేయాలనుకుంటే అక్కడికన్నా వెళ్లి చేయి అలా ఆయన మీద కొంచెం నెగటివ్ నెగిటివ్ గా మాట్లాడుతున్నట్లు మనం ఆ ఏడో అధ్యాయంలో చూస్తాం తర్వాత ఎనిమిదో అధ్యాయంలో చూస్తే వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని అందరు రాళ్ళతో కొడుతుంటేనండి ఆ ఒకరి తర్వాత ఒకళ్ళు అందరు రాళ్ళు విసరడానికి వస్తారు ఆయన పాదాల దగ్గర పడినప్పుడు ఆయన అంటాడు మీలో పాపం లేని వాళ్ళు మొదటి రాయి వేయండి అనగాని ఒక్కొక్కరు వాళ్ళు రాళ్ళు వదిలేసి వెళ్ళిపోతాడు అమ్మ ఆ ఇదిగో అందరు వెళ్ళిపోయారు అన్నప్పుడు నేను కూడా నేనేమి చెయ్యను నువ్వు ఆ ఇంక నుంచి మా మారి నువ్వు మంచిగా జీవించు అని చెప్పేసి ఆయన్ని ఆమెని వదిలిపెట్టినట్టు మనం చూస్తాం అనమాట క్షమించినట్లు మనం చూస్తాం తర్వాత తొమ్మిది అధ్యాయాలు చూస్తే ఆ గుడ్డివాడిని కళ్ళు తెరచడం అదొక అద్భుతం అక్కడ చేస్తాను ఆ అద్భుతం జరిగినప్పుడు జనాలందరూ అక్కడ అద్భుతం జరిగిందని చూడకుండా ఈ గుడ్డివాడు ఆ ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు లేకపోతే నువ్వు నిజంగానే ఆ గుడ్డోడు అట్లా రకరకాల ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళందరూ ఏంటంటే యసుక్రీస్ మీద నెగిటివ్ గా మాట్లాడాలి అని కోరుకునే వాళ్ళు సో వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభారు అంటాడు వాడు నిజంగానే గుడ్డోడు కానీ కళ్ళు తెరుచుకున్నాడు కానీ మీరందరూ మీరందరూ అసలైన గుడ్డోళ్ళు అని చెప్పేసి లాస్ట్ లో ఆ తొమ్మిదో అధ్యాయం లాస్ట్ లో కనుక మనం చూస్తే ఆ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభార్ని నమ్మకుండా ఆయన మీద మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరినీ మీరే గుడ్డోళ్ళు అని చెప్పేసి చెప్పినట్లు మనం చూస్తాం అన్నమాట తర్వాత పదో అధ్యాయంలో చూస్తే ఆ గొర్రెలు గొర్రెలకు మంచి కాపర్ నేను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రవర్ ఆ వివరణ అంతా మనకు కనిపిస్తా ఉంటది పదకొండో అధ్యాయంలో చూస్తే లాజర్ చనిపోయిన లాజర్ ని యేసుక్రిస్ ప్రవారు బ్రతికించినట్లు ఎంతో గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చేవారిగా యేసుక్రీస్తు ప్రవారు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా మరియా ఆ మార్త తర్వాత లాజరు వీళ్ళ యొక్క కుటుంబం ఒక మంచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మనకు కనిపిస్తుంది అయితే ఆ లాజర్ చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఇంకా అయిపోయింది నాలుగు రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రవారు వస్తారు ఇప్పుడు వచ్చావా ఎందుకు అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంకా ఏసుక్రిస్ ప్రవారు ఆ యొక్క తండ్రి యొక్క మహిమ నిమిత్తం జరగ జరుగుతుంది అని ఆయనకి తెలుసు అందుకే నాలుగు దినాల తర్వాత వచ్చి కుల్లిపోయిన శవ శవాన్ని సైతం ఆయన బ్రతికించినట్లు మనం చూస్తున్నాం తర్వాత పన్నెండు అధ్యాయంలో చూస్తే పాపాత్మరాలైన స్త్రీ ఆ ఆయన పాదాలని వచ్చి కడగడము తర్వాత ఆ టైంలో మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే అండి ఈమె పాపాత్మరాలు కదా ఆ ఈమెందుకు ఈమెనెందుకు అట్లా కడగనిస్తున్నాడు యేసుక్రిస్తు వారు అన్నప్పుడు ఆయన అంటారు ఆ ఈమె నేను నేను చనిపోయి సమాధి చేయబడతాను కదా నా భూస్థాపిత నిమిత్తం అంటే భూస్థాపన చేయబడ్డాక ఆ యొక్క సెంటర్లు రాస్తారు కదండి వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి ఆచారం అనమాట సో ఆమె ముందుగానే జ్ఞాపకార్థంగా దీన్ని చేస్తుంది అని చెప్తారనమాట అది పన్నెండో అధ్యాయంలో మనకి ఇదంతా కనిపిస్తా ఉంటది తర్వాత పదమూడు నుంచి పదిహేడు వరకు మనం చూస్తే ప్రభు రాత్రి భోజనం ఆఖరి భోజనం ఏదైతే ఉందో ఆ రోజు యేసుక్రీస్తు తన శిష్యులతో చివరి భోజనం చేసేటప్పుడు వారికి చెప్పిన కొన్ని హెచ్చరికలు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటారు పన్నెండు మంది అండి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యలో కూర్చొని రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ముందు ఆ ముందు కొన్ని విషయాలు చేస్తా ఉన్నట్లు మనం చూస్తున్నాం అది పదమూడు నుంచి పదిహేడు వరకు కనిపిస్తాయి ఏం చేస్తారంటే అండి ఏసుక్రీస్తు ప్రభా శిష్యులు పాదాలు అన్నిటినీ కడుగుతారు అయితే ప్రభా ఎందుకు ప్రభావ మా కాళ్ళు కడుగుతున్నావు అంటే వాళ్ళకి మరి ఆయన ఏమో గురువు కదండి అట్లా కడుగుతున్నప్పుడు వాళ్ళకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తా ఉంటది లేదు ఇట్లా జరగాలి మీరు కూడా ఒకళ్ళు పాదాలు ఒకళ్ళు ఇలానే కడగాలి అని చెప్పేసి ఆ చెప్పి వాళ్ళకొక మంచి మాదిరిని ఉంచినట్లు యేసుక్రి ప్రభావి మనకు కనిపిస్తారు తర్వాత రొట్టె విరచడం అందరికి పెట్టడం ఆ తర్వాత మనం చూస్తే ఆ ప్రభా నేను నిన్ను అసలు వదిలిపెట్టినయ్యా ఏది ఏదొచ్చినా గాని నేను చనిపోబోతున్నాను అని యేసుకృష్ణ వారు చెప్తుంటే పదమూడు అధ్యాయంలో కనిపిస్తుంది ఇది మనకి నువ్వు ఏదైనా నీకు మరణం దాకైనా సరే నేను నీతో రావడానికి తయారు ప్రభా రెడీ ప్రభా అంటాడు పేతురు చెప్పాను కదా యేసుని బాగా ప్రేమించిన శిష్యుడు అనమాట పేతురు గారు సో అంటే అంటాడు యేసుక్రిస్ ప్రభారు అంటారు అయ్యా నువ్వు ఇదిగో నువ్వు అట్లా అంటున్నావు కదా మరణం వరకు నాతో వస్తానని కానీ చూడు నన్ను అప్పగించేటప్పుడు నువ్వు నే నేనెవర్నో తెలీదని మూడు సార్లు బొంకుతావు అని చెప్తానమాట సో అది పదమూడు అధ్యాయం పద్నాలుగు అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇదిగో నేను వెళ్ళిపోయే టైం వస్తుంది వెళ్ళిపోయాక కూడా నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను ఏదైతే ఆరోహణం అప్పుడు చెప్పారో చూడండి అందరికి అక్కడ ఆ విషయాలు ఆల్రెడీ శిష్యులతో ఈ ప్రభురాత్రి భోజనం రోజే చెప్పినట్లు మనం యోహాన్సు వార్తలో చూస్తాం అంటే శిష్యుల్ని ముందుగానే ఆదరించారు ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పేటప్పుడు మొత్తం అందరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ దరణ ఇచ్చారు కానీ శిష్యుల్ని ఇంకా బలపరచడానికి వారందరితో పర్సనల్ గా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం పద్నాలుగు ఈ పదమూడు నుంచి లో సో వాళ్ళకి చెప్తా ఉంటారు మీరు భయపడమాకండి నేను ఆదరణకర్తను పంపిస్తా పరిశుద్ధాత్మ మీతో పాటు ఉండి కార్యాలు చేస్తారు అని అది మనకు పద్నాలుగో కానీ తర్వాత పదిహేనో అధ్యాయం చూస్తే అదే టైం లో అక్కడ కూర్చొని ఉన్నప్పుడే ఆ మళ్ళీ చెప్తారు నేను నిజమైన ద్రాక్షళిని మీరు తీగలు ఆ కాబట్టి మీరు నాతో అంటు కట్టుబడి ఉంటే చక్కగా ఫలిస్తారు అని చెప్పాక తర్వాత మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది ద్వేషించినప్పుడు మీరు ఎలా ఉండాలి అని చెప్పేసి మీరేం బాధపడమాక సంతోషించి ఆ సంతోషపడండి అని చెప్పేసి ఆ ఆ విషయాలన్నీ చెప్తారు పదిహేను అధ్యాయం పదహారు అధ్యాయంలో చూస్తే ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేయడం పరిశుద్ధాత్మ దేవుని తర్వాత పదిహేడో అధ్యాయం గనక మనం చూస్తే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం అండి పదిహేడో అధ్యాయం ఇక్కడ యేసుక్రీస్తు ప్ర వారు ప్రార్థన చేస్తా ఉంటారు ఆయన ప్రార్థనలో మూడు విషయాలు జ్ఞాపకం చేస్తారు మొదటిది ఏంటంటే ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా తండ్రి నన్ను ఎందుకు పంపించావా ఆ పనిని నేను పూర్తి చేస్తాను ఏ పదిహేడు అధ్యాయం నాలుగో వచనం చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ప్రభా అని చెప్పేసి అంటే ఆయనకి ఏదైతే పని ఇవ్వబడిందో ప్రభా అదంతా నమ్మకంగా నేను చేసేసాను అని చెప్పేసి ఆయన గురించి ఆయన తన కొరకు ప్రార్థన చేసినట్లు అనిపిస్తుంది తర్వాత రెండో ప్రార్థన ఆ పదిహేడో అధ్యాయంలోనే శిష్యుల కొరకు ఇదిగో ప్రభా నువ్వు నాకు అప్పచెప్పావు కదా ఈ పిల్లల్ని వీళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నట్లు అలానే మూడో అంశం ఏంటి అంటే మన అందరూ ఇప్పుడు మనం రాబోయే మన అందరి కోసం అప్పటికి మన అందరం లేం కదండి కానీ ఆ సంఘం ఏదైతే వీళ్ళ ద్వారా శిష్యుల ద్వారా తర్వాత కట్టబడుతుందో ఆ విశ్వాసులు ఎవరైతే వీళ్ళ ద్వారా రక్షించబడి ఆ అనేక మంది విశ్వాసులు అవుతారు అందరి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం ఇది పదిహేడు అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన మనకి కనిపిస్తా ఉంటది సో ఇది ఆదరణ మాటలు హెచ్చరికలు ఇవన్నీ అయిపోగానే అండి ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని ఆఖరి ఇంక పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటికి వచ్చేస్తున్నాము యేసుక్రీస్తు ప్రభాన్ని పట్టుకోవడము ఆ అన్న సభ అంటే ఆ అక్కడ ఆయన పెద్ద అనమాట అధికారం అనమాట ఆయన దగ్గరికి తీసుకెళ్లడము ఆయన అన్ని అడగడం ఏం చేసావు అది ఇది తర్వాత ఆయన ఆయన చెప్పేస్తారు అప్పుడు పేతురు నిరాకరించడం మూడు సార్లు బొంకుతాడు నాకు ఎవరో తెలియదు అని తర్వాత పిలాతు దగ్గరికి తీర్పు కోసం పంపించడం నాకు నాకేం దోషం కనిపించలేదు అయినా కానీ మరి వాళ్ళందరూ ఏమన్నారు కదా సిలువ అందుకని శిలువకు అప్పు చెప్పేస్తారు తర్వాత ఇది పద్దెనిమిది అధ్యాయంలో కనిపిస్తుంది అండి పంతొమ్మిది అంతా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువర్ చనిపోయే ముందు తల్లిని యోహాన్ కప్పు చెప్పడం ఆ ఏడు మాటల్లో ఒక మాటగా తల్లి బాధ్యతని యోహాన్ గారికి అప్పు చెప్పేస్తారు తర్వాత శిలువ మరణం ఇంకా మరణిస్తారు మరణించగానే అరిమతయ్య యోసేపు అనే ఒక ఆయన ఉంటాడండి ఈయన రహస్య శిష్యుడు అని మనకు కనిపిస్తుంది ఈ పన్నెండు మందిలో కనిపించడు మనకి అక్కడెక్కడ కనిపించడు కానీ ఈయన రహస్య శిష్యుడు అంట అంటే యేసుక్రీస్తు ప్రవర్ అంటే బాగా అభిమానం ఉంది ఆయన ఆయన గురించి నేను తెలుసుకోవాలి చెయ్యాలి అన్న ఇది ఆయనకుంది అయితే ఈయన చూడండి అప్పుడు దాకా రహస్య శిష్యుడిగా ఉన్న ఈయన ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకుంటాడు ఏసుక్రిస్ ప్రభారు చనిపోగానే ఆయన యొక్క ఆ ఆయన అని తొలపించుకున్న సమాధిని అంటే తర్వాత కోసం ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళ కోసం సమాధులు సిద్ధపరచుకోవడానికి వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ వాళ్ళు ఒక ప్లేస్ కొనుక్కుంటారు అనమాట సో అలా ఆయన వాళ్ళ కుటుంబం కోసం తీసుకున్న ప్లేస్ లో ఆ యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభావ్ దేహాన్ని పెట్టడానికి పిలాతు దగ్గర నుంచి ఆ ఆ యొక్క పర్మిషన్ తెచ్చుకొని ఏసు దేహాన్ని తీసుకొని వెళ్ళి తన యొక్క సమాధిలో పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం ఆ అంటే ఆయనకి ఇంకా అక్కడ ధైర్యం వచ్చింది నేను బయట బయట ఇక్కడ అందరు శిష్యులందరూ వెళ్ళిపోయారండి శిష్యులందరూ భయపడి వెళ్ళిపోయారు కానీ అరిమత వస్తే రహస్య శిష్యుడు అని చెప్తారు అక్కడ కానీ ఈయన ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చినట్టు చూస్తున్నాం సో అది పంతొమ్మిది అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఇరవై అధ్యాయంలో చూస్తే ఆయన తిరిగి లెగవడం మొట్టమొదటిగా మరి మగ్ధలేని మరియకు కనిపించటం తర్వాత శిష్యులకు కనిపించటం మరలా తోమకు శిష్యులందరికి కనిపించినప్పుడు ఆ టైంలో ఆ అక్కడ తోమ ఉండడం అనమాట శిష్యులందరూ భయపడతా రూమ్ లో దాక్కుని ఉంటాయండి ఆ మీకు సమాధానం కలుగునుగాక యేసుక్రిప్రవారు వెళ్తారు అక్కడ లోపలికి ఆ తర్వాత తర్వాత వెళ్ళిపోతారు కదా యేసుక్రిష్ప్రవారు తోమ అప్పుడు అక్కడ ఉండడు తోమ రాగానే వీళ్ళందరూ చెప్తారు మేము యేసుక్రిస్ ప్రభావం చూసాము అంటే నేను నమ్మనే నమ్మను అంటాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రవారు తోమ కోసం మరలా తనను తాను ప్రత్యక్షపరచుకున్నట్లు మనం చూస్తాం మరలా వచ్చి ఇదిగో తోమా నా చేతిలో నా గాయాల్లో వేలు పెట్టి చూడు ఇప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతావా అంటే ఇప్పుడు చాలా బాధపడిపోతాడనమాట అప్పుడు యేసుక్రీస్తు ప్రవారు ఒక మాట అంటారు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పేసి సో అది మనకి ఇరవై అధ్యాయంలో రెండు సార్లు శిష్యుల్ని బలపరిచినట్లు మనం చూస్తా ఉంటాం అయితే ఆఖరి అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం అండి ఇరవై అధ్యాయం గనక మనం చూస్తే ఇక్కడ శిష్యులు ఏసుక్రీస్తు ప్రభార్ చనిపోయి ఆ ఇంక పాతి పెట్టబడగానే ఎవరి కాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి ఆల్రెడీ ఇక్కడ కనిపించారు కదా ఇరవై అధ్యాయంలో రెండు సార్లు తన తాను ప్రత్యక్ష ఒకసారి ఏమో శిష్యులందరూ ఉన్నారు తోమ లేడు తర్వాత రెండోసారి తోమాకి నిజంగా ఆలోచించండి ఎంత బలహీనలు అయిపోయారంటే వీళ్ళు ఆయనకి ఎందుకులే ఆయన వెళ్ళిపో వెళ్ళిపోతున్నాడు లేకపోతే ఆయన ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనుకొని యోహాన్ గారు అంటారండి ఆ ఏంటంటే మనం చేపలు పట్టడానికి వెళ్ళిపోదాము అంటే అది ఒకసారి నుంచి చదువుతున్న ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే అటు తర్వాత ఏసు తిబరే సముద్ర తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్ష పరుచుకునను ఆయన ప్రత్యక్ష ప్రత్యక్షపరుచుకునే విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలో అని కానా అని ఊరివాడు నతానియలును జబదయ్య కుమారులను ఆయన శిష్యుల మరి ఇద్దరును కూడి ఉండిది పేతరు అంటున్నాడంటే ఇదిగో నేను చేపల పట్టుపోదునని వారితో అనగా వాళ్ళు అంటున్నారు మిగతా శిష్యులు పేతురేమో నేను వెళ్తున్నాను ఇంక చేపలు పట్టుకోవడానికి నా వృత్తికి నేను వెళ్ళిపోతున్నాను యేసుక్రీస్తు బ్రో ఇంకా చనిపోయారు తిరిగి లేచారని అయితే కనిపించింది కానీ మరి ఏంటి మన పరిస్థితి అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ అంటున్నారంటే మేము కూడా వస్తాం పదయ్య నీతో పాటు అని అనగానే అందరు కలిసి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు అప్పుడు యేసుక్రీస్తు పారు మరలా అక్కడికి వస్తారు నిజంగా చూడండి అక్కడ డెబ్బై మంది శిష్యులు వదిలేసి వెళ్ళిపోయారు కదా అది అంత బాధ అనిపించనుండదు గాని ఆయనకి పన్నెండు మంది ఆక్రదాకా నిలబడిన వాళ్ళు ఆయన చనిపోయే ముందేమో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఉట్టి యోహన్ గారు నిలబడతారు కదా కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు నాతో ఉండి నాతో పాటు తిరిగి ఎంత చూసి నేను తిరిగి లెగుస్తానని తెలుసు ఇవన్నీ చెప్పాను కదా నేను కానీ ఎందుకు వీళ్ళు ఇంతగా అపనమ్మకంతో వెళ్ళిపోయారు అని అంత బాధాకరమైన పరిస్థితిలో మరలా తన తన వాళ్ళకి ప్రత్యక్ష పరుచుకుంటాడు అప్పుడు ఆ ఇదిగో వాళ్ళందరు చేపలు పడతా ఉంటారు ఈయన చూడరు అనమాట యేసుక్రిస్ ప్రభార్ అక్కడ నుంచి వాళ్ళు చేపలు పడుతుంటే ఒక్క చేప కూడా పడదు అప్పుడు యేసుక్రిస్ ప్రభార్ అంటారు ఇదిగో కుడి పక్కకు మీ వలయండి అనగానే ఆ వల వేసినప్పుడు వెంటనే చాలా విస్తారమైన చేపలు పడతాయి అంటండి ఆ ఆ విస్తారమైన చేపలు చూడగానే పేతురు గారికి వెంటనే క్లిక్ అవుతుంది ఏంటంటే అప్ప ఈయన యేసుక్రిస్ ప్రభార్ కదా అని ఎందుకు ఫస్ట్ ఫస్ట్ కూడా ఆయన్ని పిలిచినప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు రాత్రి అంతా శ్రమ పడ్డాం అన్నప్పుడు ఇదిగో కుడి పక్కకు వలయండి అన్నప్పుడు వచ్చినప్పుడే వీళ్ళు వలలు వదిలేసి యేసుకృష్ణ ప్రభావిని వెంబడిస్తారు కదా సో అదే విషయం మరలా జరిగేసరికి ఇంక పేతురికి సిగ్గు అనిపించి నేలంలోకి దూకేస్తాడు ఏంటి అయ్యో ప్రభా అంటే ఇంత బలహీనయిపోయానా అనే సిగ్గుతో ఆ నేలంలోకి దూకేస్తాడు అక్కడ పేతురు ఇక్కడ మనం చూస్తే ఈ టైంలో పేతురు గారిని అడుగుతారండి ఇది ఆఖరి మాట చూసుకొని మనం ముగించుకున్నాము ఆ ఇక్కడ మనం చూస్తే పేతురు గారిని పేతురు నువ్వు నిజంగా నన్ను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఆ అని మూడు సార్లు అడుగుతారండి మూడు సార్లు కూడా ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను అంటాడు అయితే నా గొర్రెల్ని కాయిపో అంటాడు అంటున్నప్పుడు ఫస్ట్ టైం అడుగుతున్నాడు మళ్ళీ రెండోసారి నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే ఆ ప్రేమిస్తున్నాను ప్రవ్వా అని అంటే అయితే నా గొర్రెల్ని కాయి అంటాడు మూడోసారి మరలా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఆ అప్పుడు ఇంకా ఆయనకి కొంచెం ఆ వ్యసన పడి అంటాడు పదిహేడో వచనం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో అంటాడు ప్రవ్వా నీవు సమస్తము ఎరిగినవాడు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగదు కదా నేను చెప్పాను కదా యేసుని బాగా ప్రేమించిన శిష్యుడని అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పేతుర్నే అడుగుతున్నారండి నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావు మూడు సార్లు అడిగాక ప్రేమిస్తే గొర్రెలు కాయ్యా నువ్వు చేయాల్సింది ఈ యొక్క ఏమంటారు చేపలు పట్టే పని కాదు నేను ఎందుకు ఎన్నుకున్నాను వలలో వదిలేసి మనుషులను పట్టి జాలరలుగా చేయడానికి కదా మళ్ళీ ఎందుకు నువ్వు వీళ్ళందరినీ ప్రేరేపించి వెనక్కి తీసుకొచ్చేసావు సో అది చాలా బాధాకరంగా మూడు సార్లు అడుగుతారు ఎందుకు మూడు సార్లు అప్పుడు ఒక్కొక్కసారి మనకు విసుకు రావచ్చు కదండి ఎందుకు మూడు సార్లు అడగాలి అక్కడ ఒకసారి అడిగితే సరిపోదా అనుకోవచ్చు కానీ ఆలోచించండి ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడ తన వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మిగతా శిష్యులు కూడా ఆయన వెంబడిద్దాం అనుకున్నారు కదా పేతుర్ని చూడండి ఇలా మూడు సార్లు అడిగే కేశుక్రీస్ ప్రవర్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో తన గనక వెనక్కి వెళ్ళిపోవాలి అనిపిస్తే ఆయనకి ఏం గుర్తు వస్తుందంటారు అంటారు ఏసుక్రీస్తు ప్రభు వారు అడిగిన సందర్భం గుర్తు అదే ఒకసారి అడిగితే గుర్తుండదండి మనిషికి ఏదైనా చూడండి ఒకసారి అనుభవం అయితే మనకు పెద్దగా తెలియదు అదే రెండు మూడు సార్లు ఒకే విషయం మీద అనుభవం అంటే దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి ఏమవుతుందో తెలుసా జీవితంలో మర్చిపోలేని పాఠాలను మనం నేర్చుకుంటాం అలానే పేతురుని ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు వారు మూడు సార్లు అడుగుతున్నారండి ఇంకెప్పుడు తన జీవితంలో అండి ఇదే ఆఖరు తన వెనక్కి తిరగడం ఇంకా జీవితంలో ఎక్కడా కూడా ఆయన అసలు యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప సాక్షిగా ఉంటాడు కానీ ఎక్కడ వెనక్కి తిరగడు అంతగా నిజంగా చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు ఎందుకు వీళ్ళు అనుకోని ఎంత పిరికోవాలన్నా నేను ఎన్నుకుంది అని ఎంత బా బాధ నుండొచ్చు యేసుక్రీస్తు ప్రభు కానీ వదిలేయలేదు ఇక్కడ బలపరుస్తున్నారు బలపరచడాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ బలపరచడాన్ని బట్టి నెక్స్ట్ పేజ్ అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ఎన్ని కార్యాలు చేస్తారు అని తెలుసా అండి ఇక్కడ ఎంత పిరికోల్లా కనిపిస్తున్న శిష్యులు మనకి అక్కడికి వచ్చేసరికి భూమిని తలక్రిందులు చేసేవారుగా కనిపిస్తారు మనకి అంటే ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ వదిలేసి ఉంటే వాళ్ళని వాళ్ళ జీవితం అక్కడతో అయిపోయేది కానీ మన దేవుడు ఏంటంటే మరలా అవకాశాల మీద అవకాశాలు మనకి ఇచ్చేటువంటి దేవుడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎంతగా ప్రేమించారో ఆ తర్వాత ఈ మూడు మాటలు ఈ మూడు సార్లు అడిగింది ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడండి తర్వాత నిజంగా ఆయన ఎట్లా చనిపోస్తారంటే ఆ తల క్రిందలుగా సెలవు వేయబడతాడు అది కూడా ఇక్కడ మనకి ఇరవై ఒకటి అధ్యాయంలో ఆయన ఎలా చనిపోబోతున్నాడో కూడా చెప్తాడు అప్పుడు పేతురు గారు అడుగుతారు అయ్యా ఇదిగో నిన్ను నువ్వు ప్రే ను ప్రేమించిన ఆయన ఉన్నాడుగా నా పక్కన యోహాన్ గారు ఈ రచయిత ఎవరైతే యోహన్ సువార్త ఈయన ఎట్లా చచ్చిపోతాడు అని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు ఒక మాట ఒక మాట చెప్తున్నారు చూడండి పేతురు అతన్ని చూసి ఎవరిని యోహాన్ని చూసి అంటున్నాడంట ప్రభా ఇతని సంగతి ఏమని ఏసుని అడిగాను అసలు ఎట్లా చచ్చిపోతాను సరే నాదంటే చెప్పావు ఎట్లా చచ్చిపోతాను మరి ఈయన సంగతి ఏంటి అని యోహాన్ అడుగుతున్నప్పుడు యోహాన్ గారి గురించి అడుగుతున్నప్పుడు ఏసుక్రీస్ ప్రవర్ అంటున్నారు చూడండి ఇరవై రెండో వచ్చినాం ఇరవై ఒకటాజ ఇరవై రెండో వచ్చినం నేను వచ్చే వరకు ఆ అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించు నీకెందుకయ్యా ఆయన సంగతి ఆయన సంగతి ఆయన చూసుకుంట మేము చూసుకుంటాం నువ్వు నీకు చెప్పిన పని ఏంటి నువ్వు నువ్వు నన్ను వెంబడించని చెప్పాను కదా చాలా సార్లు మనము వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఉంటాం మనది వదిలేసి కానీ ఇక్కడ అది మనకు కూడా వర్తిస్తే ఏంటంటే మన పరిస్థితి ఏంటి మనం ఏసుక్రిస్ ప్రభార్ని వెంబడిస్తున్నామా అనేది మనం చూసుకోవాలి అక్కడ యేసుక్రిస్ ప్రభార్ అదే పేదరుకు చెప్తా ఉంటారు తర్వాత ఆ ఇక్కడ ఇంక ఇరవై నాలుగో వచ్చినాలో ఏం చెప్తున్నారు ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే ఎవరా శిష్యుడు ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన చూడండి ఆయన పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు యోహన్ గారు ఇక్కడ ఇగో ఇవన్నీ సాక్ష్యం ఇచ్చి రాసింది నేనే ఎవరాయన్ని ఏసు క్రీస్తు ప్రవర్ శిష్యుడిని ఇతని సాక్ష్యము సత్యం అని ఎరుగుదాము ఎందుకంటే కన్న వాటిని విన్న వాటిని డైరెక్ట్ గా చూసిన వాటిని రాశాడు కదా కాబట్టి లాస్ట్ ఒక మాట అంటున్నాడు అది ఒక్క మాట చదివి ముగించుకుని ఏసు చేసిన ఇతర కార్యములు ఇంకాను అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది ఎవరంటే యోహన్ గారు ఏమంటున్నారు ఆయన చేసిన క్రి క్రియలు రాయాలి అంటే భూలోకం అంతా చాలదంట అంత పెద్ద పుస్తకం రాయాలి కానీ కొన్నిటిని మాత్రం నేను వ్రాసు ఉంచ చదువుకోండి చదువుకొని మీరు కూడా నిత్య జీవానికి వెళ్ళే దారిలో వెళ్ళండి అని మనకు కూడా హెచ్చరిస్తూ ముగించినట్లు మనం చూస్తున్నాం అండి కాబట్టి యోహాన్ సువార్తను మనం చూసుకున్నాం కదా అర్థమైందనే అనుకుంటున్నాను అందరికీ ఆ యోహన్ గారు ముఖ్యంగా మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభువాన్ని మనం అంగీకరించాలి సో అది ఏ విధంగా అనేది ఆయనే నిత్య జీవానికి మార్గం అనే విషయాన్ని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఇంతటితో మనం ఆ యోహన్ సువార్తని ముగించుకుందామండి um i okay. got